నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. వచ్చే పార్లమెంట్, గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి పిలుపునిచ్చారు. మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలకు 11 స్థానాలు గెలిచేలా కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వానికి వారధిగా, సారథిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. తాను ముఖ్యమంత్రి కిందే లెక్కని అన్నారు. 9-10 సంవత్సరాల తర్వాత ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, వారి ఆగడాలు, వారి పరిపాలన తీరు, చేసినటువంటి అప్పులు, ప్రజల్ని కనీస సంక్షేమ కార్యక్రమాలు అనే పేరుతో జరిగినటువంటి యొక్క ఉదంతాలు ఇవన్నీ మీరు గమనించినారు. వచ్చిన ప్రభుత్వం కూడా కొన్ని మీకు తెలియపరిచింది. ఈ గమనించే మీరు తిరిగి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలని కడుదీక్షతో పనిచేసి తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం, వారితో పాటు ప్రజలకు, అభిమానుల అందరికీ కూడా నా ధన్యవాదాలు. పూర్వ నల్లగొండ జిల్లాలో 12 సీట్లకు 11 సీట్లు గెలిపించినటువంటి ఘనత మన జిల్లా నుంచి ఉన్నందుకు సంతోషం. ఇది మా గత 40 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నటువంటి పార్టీ నాయకులుగా మా ప్రతిష్టను కాపాడటానికి కానీ, మా నాయకత్వానికి తగిన గౌరవాన్ని తేవటానికి కానీ మీరు కృషి చేసినందుకు మీ సేవలు మరివరాజేటువంటి ఇందుకు తప్పకుండా ఏదైతే ప్రధానమైన సమస్యలు ఉన్నాయో, మనం ఇచ్చినటువంటి కొన్ని ప్రధానమైన హామీలు ఉన్నాయి, ఆ హామీలు ఒకటి తర్వాత ఒకటి ప్రభుత్వం తీర్చడానికి, అనేక సమస్యలు అంటే సుమారు 6-7 సంవత్సరాల నుంచి ఒక రోడ్డు మీద కూడా మట్టిపోయినటువంటి పరిస్థితి, ఒకటి కాదు రెండు కాదు, మొత్తం చేసినటువంటి బీటీ రోడ్లన్నీ బీటీ ఎగిరిపోయినా ఒకసారి రెన్యువల్ చేయలే. ఇప్పటివరకు ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడానికి అత్యంత కష్టతరం ఉన్నది, ఇబ్బంది ఉంది. అయినా మీరు ఆశించిన మీ ప్రజలకు ఆ విధంగా మేలు చేకూర్చడానికి అటు అభివృద్ధి సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలను కూడా పూర్తి చేసి మీ అభిమానాన్ని చూరగొనడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని నేను ఆశిస్తున్నాను. అందుకు నేను పెద్ద మనిషిగా ఈ ప్రభుత్వానికి తగిన సలహా ఇవ్వటమే కాదు, మీ ప్రజల మధ్యలో, ప్రజలకు, కార్యకర్తలకు మధ్యలో వారధిగా, సారథిగా ఉండి ఈ మీకు అన్ని విధాలుగా ఆత్మగౌరవాన్ని, అభివృద్ధిని సాధించడానికి కృషి చేస్తాం. కానీ కొద్ది సమయంలో ఇవన్నీ సర్దుకోవటానికి, సరిచేయటానికి కొద్దిగా సమయం పడుతుంది. ఈ కొద్ది సమయంలో మీరు ఆందోళన చెందకుండా లేక ఆవేశపడకుండా ఈ పరిస్థితుల్ని గమనించి వీటిని సరిచేయటానికి వీలుగా ప్రభుత్వానికి, ఇటు నాయకులకు, మంత్రులకు, శాసనసభ్యులకు అందరికీ సహకరించండి, పార్టీకి సహకరించండి. మీ ముందర ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఇమీడియట్గా, 3 మాసాల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, 3-4 మాసాలకు ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత బహుశా 4-5 మాసాల్లో సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి, 1 సంవత్సరం తర్వాత మళ్ళీ మీ మున్సిపాలిటీ ఎన్నికలు. ఈ 3 ఎన్నికల్లో ఇదే సమన్వయంతో, ఇదే సమష్టి కృషితో, మీరందరి ఐక్యతతోటి ఈ 3 ఎన్నికల్లో కూడా మనం సాధించి ఆ స్థానాలని భర్తీ చేస్తే మీకు తగినటువంటి అభివృద్ధికి మనకు చాలా ఇబ్బంది తక్కువ అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం.